నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. డబుల్ ఈ స్మార్ట్ శంకర్ అని మనం చూసాము. సినిమా వచ్చేసి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతనారాయణ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమా కలెక్షన్ పరంగా ఎలా ఉంది? ఫస్ట్ డే అయితే మనం చూసాము 15% మాత్రమే కలెక్షన్స్ అందుకున్నాయని చెప్పేసి అయితే మరి వార్తలు వచ్చినాయి. మరి ఈ అంటే సెకండ్ డే రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు హిట్టా ఫట్టా అనేది కూడా మనకి తెలియజేయడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి డబుల్ ఈ స్మార్ట్ శంకర్ అసలు ఫస్ట్ డే మీరు చెప్పారు కలెక్షన్స్ 15% అని చెప్పేసి, మరి సెకండ్ డే కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఈ సినిమా అసలు హిట్టా ఫట్టా అసలు చెప్పండి. హిట్ అని ఎవరు అనుకోవట్లేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఫస్ట్ మూవీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో దీనికి ఒరిజినల్ మూవీ స్మార్ట్ శంకర్ అది పెద్ద హిట్. అది అది నో డౌట్. ఆ విషయంలో రామ్ కెరీర్కి కానీ పూరి జగన్నాథ్ కెరీర్కి కానీ ఆ సినిమా ఒక బూస్ట్ని ఇచ్చిందని చెప్పాలి. ఒక క్రిటికల్ టైంలో పూరి జగన్నాథ్కి ఆ సినిమా గట్టెక్కిచ్చింది. అలాగే రామ్కి కూడా ఆ సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సో దానికి ఇప్పుడు సీక్వెల్గా కొనసాగింపుగా డబుల్ స్మార్ట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అంచనాలు ఉండటం అనేది సహజం. అది సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటమే వాళ్ళు చేయాల్సిన పని. బట్ అన్ఫార్చునేట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ స్మార్ట్ ఢమాల్ మంది. సో మొదటి రోజు కేవలం 15% మాత్రమే రికవరీ అయితే దాని అంటే ట్రేడ్ వర్గాలు చెప్తున్న దాని సమాచారం ప్రకారం అయితే అది 47 crores 48 crores దాని బిజినెస్ వాల్యూ, థియేట్రికల్ బిజినెస్ వాల్యూ. సో అందులో కేవలం 7 crore 30 lakh rupees మాత్రమే వచ్చాయి. ఆ రేంజ్లో వచ్చాయని మాత్రమే మొదటి రోజు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. అంటే జస్ట్ 15% అనమాట. సో రెండో రోజు మరి నిన్న ఎలా ఉంది అంటే అత్యంత దారుణంగా కేవలం 3% మాత్రమే. ఏ రేంజ్లో డౌన్ అయిపోయిందో రెండో రోజు, మొదటి రోజే తక్కువ అనుకుంటే, చాలా తక్కువ అనుకుంటే, యాక్చువల్గా 40 to 50% వచ్చేసేయాల మొదటి రోజే, రికవరీ అయిపోవాలి. అయిపోతేనే మిగతా రోజుల్లో అది బ్రేక్ ఈవెన్ అవుతుందనే ఒక ధైర్యం అనేది ప్రొడ్యూసర్స్ బయ్యర్స్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే 15% మాత్రమే వచ్చిందో ఫస్ట్ డే, దాంతోనే డేలా పడ్డారు అందరూ. ఇక నిన్న రెండో రోజు అయితే మరీ అత్యంత దారుణంగా కలెక్షన్స్ పడిపోవటం అనేది ఈ సినిమా ఏ స్థాయి డిజాస్టర్ అవుతుంది అనే భయాన్ని కలిగిస్తూ ఉంది. సో మొదటి రెండు రోజుల్లో కనీసం 20% కూడా రాకపోవటం, 18%కే పరిమితం అవటం, ఇది భారీ నష్టాల దిశగా ఈ సినిమా వెళుతూ ఉంది బాక్సాఫీస్ దగ్గర అనేది చాలా స్పష్టం. అయితే ఎంత శాతం మేర వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏ మేరకు నష్టపోతారు, ఎంత శాతం నష్టపోతారు అనేది మనం ఈ ఆదివారం కూడా గడిస్తే కానీ మనం ఒక అంచనాకి వెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు రోజులు కూడా ఏ సినిమాకైనా కొత్త సినిమాలకి అత్యంత కీలకమైనవి శని ఆదివారాలు. అంటే వచ్చే కలెక్షన్ అంతా ఈ రెండు రోజులే వస్తుంది. సో ఈ రెండు రోజులు కానీ ఈరోజు మనకు అందుతున్నటువంటి మార్నింగ్ షో కానివ్వండి, మ్యాట్నీ కానివ్వండి, మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రెండ్, మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం స్త్రీ సినిమా ఏదైతే ఉందో అది ఏ సెంటర్లో రిలీజ్ అయింది, ఇక్కడ ఇక్కడే కాకుండా వైజాగ్ ఇట్లాంటి ఏ సెంటర్లో కూడా రిలీజ్ అయింది, హైదరాబాద్లో చూసుకుంటే మిస్టర్ బచ్చన్ సినిమా కంటే కూడా ఎక్కువ థియేటర్లో అదే ఆ స్క్రీన్లు ఈరోజు ఉంటే మిస్టర్ బచ్చన్కి ఒక్క సింగిల్ షో కూడా ఫుల్ కాలా. వేరేజ్ అక్కడ అది ఆల్మోస్ట్ 150 థియేటర్స్లో వేసింది, మోర్ దాన్ 100 షోస్ ఫుల్స్ అయినాయి. అంటే దాన్ని బట్టి మోర్ దాన్ 80 అనుకుంటా, 80 పైనే షోస్ హౌస్ఫుల్ అయ్యాయంటే స్త్రీ టూకి. సో అది ఏ స్థాయిలో ఏ సెంటర్లో ఆడియన్స్ యొక్క పల్స్ పట్టేసింది, వాళ్ళు గ్రాప్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న సినిమాలు అయినటువంటి ఆ సినిమాకే బెటర్గా ఉన్నాయి. అవును సార్, మిగతా సెంటర్లో కూడా, ఇక్కడే కాదు నేను అనేది హైదరాబాద్ మాత్రమే కాదు, ఈవెన్ మిగతా చోట్ల కూడా అర్బన్ రూరల్ ఏరియాలో కూడా ఆయకి కలెక్షన్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్న సినిమాగా విడుదలైనటువంటి ఆ సినిమా గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన,
ఇదే అనుకుంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా స్టిల్ ఇప్పటికీ దానికి ఫాస్ట్ ఫిల్లింగ్ కానివ్వండి, అంటే థియేటర్స్ కూడా పెంచుతున్నట్టు మరి వస్తున్నాయి సార్ న్యూస్ కూడా, థియేటర్స్ కూడా పెంచారు అని చెప్పేసి సినిమా బట్టి. ఎస్ ఎస్. సో అలా చిన్న సినిమాలే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. మరి పూరి జగన్నాథ్ రామ్కి ఉన్నటువంటి, అంటే ఈయన డైరెక్టర్గా పూరికి అలాగే ఒక యాక్టర్గా హీరోగా రామ్కి ఉన్నటువంటి ఏదైతే ఆ ఇమేజో క్రేజ్ ఏదైతే ఉందో, స్మార్ట్ శంకర్ కాంబినేషన్ అనే ఆ ఇమేజ్ ఏమాత్రం ఈ సినిమాకి వర్కౌట్ కాలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒరిజినల్లో ఉన్నటువంటి ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది, అలాగే ఆ క్యారెక్టరైజేషను, అందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంటు స్మార్ట్ శంకర్లో, సో దా ఒరిజినల్తో పోలిస్తే తగ్గింది. అప్పటికీ ఈ సినిమాలో బిగ్ బుల్ అనే ఒక క్యారెక్టర్లో, విలన్ క్యారెక్టర్లో సంజయ్ దత్నే దించారు బాలీవుడ్ నుంచి. సో ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అంటే మనకు తెలుసు, ఆయన కూడా ఈ సినిమాని రక్షించలేకపోయాడు. ఇక అన్నిటికంటే మైనస్ అయిపోయింది ఏంటంటే, అలీ మీద చిత్రీకరించినటువంటి బోకా అనే ఒక ఆ క్యారెక్టర్ని, ఆ చిత్రీకరించినటువంటి అగ్లీ కామెడీ అదేదైతే ఉందో అది చాలా ఘోరంగా, అంటే చాలా వల్గర్గా, చాలా వల్గర్గా ఉంది, చూడలేకపోతున్నాము, చాలా జుగుప్సాకరంగా ఉంది అనేటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. సో దీంతో విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. పూరి జగన్నాథ్ ఆయన ఏదైతే ఆయన బలమంతా కూడా హీరో క్యారెక్టరైజేషను ప్లస్ డైలాగ్స్, అట్లాగే ఒక రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది, పరుగు పెడతా ఉంటుంది అన్నమాట. వాటిలో చాలా వరకు కొన్ని చోట్ల డైలాగ్స్ అనేవి పేలే, కానీ ఓవరాల్గా ఆ అలీ అనవసరమైనటువంటి ఎక్కడో అమిజాల ఆడవల్లో ఉన్న ఒకని తీసుకొచ్చాడు, మనుషుల్లోకి వస్తే అతను ఎట్లా బిహేవ్ చేస్తాడు అనే ఒక అనవసరమైనటువంటి ట్రాక్ను ఒకటి పెట్టేసి మొత్తం సినిమానంతా కూడా నాశనం చేసేసుకున్నాడు ఆయనే. అది స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. సో అందులో అల్లీ చేసేటువంటి చేష్టలు చాలా జుగుప్స కలిగిస్తాయి. అట్లాగే ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కూడా మనకి డల్ అయిపోయింది. సినిమా ఉండే కొంది గ్రాఫ్ పెరుగుతూ పోవాలి, కానీ ఈ సినిమాలో డల్ అవుతూ వచ్చింది. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే, ఫస్ట్ హాఫ్ అని ఒక మాదిరిగా ఉండొచ్చు, కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మీకు గ్రిప్పింగ్గా ఉంటుందో అప్పుడే థియేటర్లో బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడు కూడా ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషన్తో బయటకు వస్తాడు. కానీ ఇది ఈ సినిమా ఎందుకు వచ్చాం, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టామే అన్న ఫీలింగ్ కలిగించింది. అంటే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, అంటే ఆ స్టోరీ అదంతా కూడా ముందులాగా లేదు అని అనిపించేలాగా ఉంది అని కూడా అంటున్నారు. అంటే ఆయన ఇంకా ఇప్పుడు వచ్చే సినిమాలకి ఆయన కథలు కరెక్ట్గా లేవు, ఆయన పంత కొంచెం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా వస్తున్నాయి. నిజంగానే అది కరెక్ట్ అంటారా సార్? మరి అదే, అంటే ఇప్పటి యూత్కి, ఈ తరానికి ఏం కావాలని ఏదైతే అనుకున్నాడో అది ఆయన రాంగ్ పర్సెప్షన్ అని చెప్పాలి. సో వాళ్ళు బూతుకి అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి, వల్గారిటీకి అట్రాక్ట్ అవుతారు అనుకొని ఆయన తీసినట్టుగా ఉంది. సో అది మిస్ఫైర్ అయిపోయింది. సో అట్లాగే ఈ బిగ్ బుల్కి, ఇతనికి, హీరోకి ఉన్నటువంటి ఒక ఏదైతే పెట్టాడో మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో, ట్రాన్స్మిషన్ అనేది ఏదైతే ఉందో, అది కూడా సరిగ్గా తెర మీదకి రాలేదు, అది అనుకున్నంత ఎఫెక్టివ్గా రాలేదు. సో అది ఇంపాక్ట్ కలిగించలేకపోయింది ప్రేక్షకుల మీద. సో ఒక పేలవంగా తయారైపోయింది. అంటే మనం అంచనా వేసే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మన ఊహకు తగ్గట్లుగానే నడుస్తూ ఉంటుంది. దాంతో ఫ్లాట్గా అయిపోయింది సినిమా అంతా కూడా. అదే ఈ సినిమా ఎంత డిజాస్టర్ అవ్వడానికి కారణాల్లో ఇవన్నీ కలిసి వచ్చేదానికి. అంటే అన్నీ కలిసి వస్తే సినిమా పెద్దగా ఆడుతుంది కదా, ఇట్లా సినిమా డిజాస్టర్ అవడానికి కూడా ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి. అంటే మొత్తానికి అయితే పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్తో వచ్చిన సినిమాల కన్నా కూడా లో బడ్జెట్లో వచ్చిన సినిమాలు బాగా ఆడుతున్నాయి, థియేటర్స్ కూడా ఫిల్ అయిపోతున్నాయి అని చెప్పేసి అంటారు. సో ఈ పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈసారి వాళ్ళ స్క్రిప్ట్స్ని కొంచెం చేంజ్ చేసుకుంటే మంచిదని అంటారు. అంతే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.